అందరికీ నమస్కారం, నేను వహి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా హస్బెండ్ నన్ను ఒక చిన్న హెల్ప్ అడిగారు. తన క్యాబిన్లో మనీ ప్లాంట్ ఉంది, దాన్ని వాటర్లో వేసి అలాగే ఉంచుతున్నారంట. మొక్క వేయడానికి పాట్ అలాగే మట్టి కావాలని చెప్పారు. దానికి అడిషనల్గా మన క్రియేటివిటీని కూడా కొంచెం యాడ్ చేసేద్దాం. ఇక్కడ నేను పార్సిల్ బాక్స్ అలాగే క్లే తీసుకున్నాను. క్లే మిక్స్ చేసేటప్పుడు మన చేతికి బాగా అంటుకుంటుంది, అలా అంటుకోకూడదు అని అంటే టాల్కమ్ పౌడర్ యూజ్ చేయాలి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ పెటల్స్ కోసం అని చెప్పి క్లేని చిన్న చిన్నగా కట్ చేసుకుని బాల్స్ లా చేసుకుంటాను. ఇప్పుడు ఈ బాల్స్ ని పెటల్స్ లాగా చేసుకుని మనం స్టిక్ చేసేద్దాం. పెటల్స్ నైతే స్టిక్ చేసేసాను. ఇప్పుడు మనం సన్ఫ్లవర్ సీడ్స్ కనిపించేలాగా చేయాలి. దానికోసం క్లే బాల్ ని తీసుకుని చిన్న ప్లేట్ లాగా స్టిక్ చేసుకుని ఇక్కడ నేను పెటల్స్ ని షేప్ చేస్తున్నాను. సన్ఫ్లవర్ కి అటువైపు ఇటువైపు హనీ బీస్ ని సెట్ చేస్తున్నాను. క్లే మంచిగా ఆరడానికి 3 to 4 hours పడుతుంది. ఈ లోపల మనం కలర్స్ ఏమేమి అవసరం అవుతాయో అవి సెట్ చేసుకుందాం. మన క్లే సన్ఫ్లవర్ ఆరిపోయింది. బ్రైట్ గా కనిపించడం కోసం మనం పెయింటింగ్ వేసేద్దాం. 3 colors అయితే తీసుకున్నాను, ఎల్లో, బ్రౌన్ అండ్ బ్లాక్. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.